Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tiruvidhillo Tiruchipai Bhagavad Ramanujula Divya Darsanam. Tirupati Govindaraja Swami Alayamlo Bhashyakarulaku Tiruchi Utsavam. Chituru Jilla Tettulo Sri Santana Venugopaludiki Kalyanotsavam. Rukmini Satyabhama Sameta Swami Variki Utsava Vaibhavam. Ananta Punyadayakam Akshaya Trutiya Parvadinam. Tirumala Kshetramlo Srivari Dalarlu Konugolu Chesina Bhaktajanam. Kilapatla Koneti Raya Swami Alayamlo Dhvaja Kavacha Pratisthapanam. Chitturulo Bhagavad Ramanujulaku Pallaki Utsavam. Srivari Bhaktulaku Asaraga TTD Vaidya Sevalu. Tirumala Aswini Asupatri Adhvaryamlo Arogya Kendralu. Vishesha Kathanam. శ్రీవారికి రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల తిరుచి సేవ తిరువీధుల్లో విశేషంగా జరిగింది. రామానుజుల ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ఊరేగించారు. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ మాడవీధుల్లో విహరించిన స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు ఏకాంగులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తెట్టు గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఆధ్యాత్మిక మనోహరంగా జరిగింది. పుష్పమాలలతో అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా సంతాన వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగిన వేణుగోపాలుడి కళ్యాణోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. క్షయం లేనిదే అక్షయం. అన్ని సంపదలను శుభాలను అక్షయంగా మానవాళికి సిద్ధింపచేసే వైశాఖ శుద్ధ తదియ రోజును అక్షయ తృతీయగా పేర్కొన్నాయి పురాణాలు. ఆ రోజు దైవ దర్శనం చేసుకున్నా ఏ రూపంలో భగవంతుడిని ఆరాధించినా అన్ని మంగళాలు ప్రాప్తిస్తాయని వేదోక్తి. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి అక్షయ తృతీయ రోజు తరలివచ్చిన భక్తలోకం తప్పకుండా శ్రీవారి బంగారు వెండి రాగి డాలర్లను కొనుగోలు చేసి స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటారు. మరి ఆ వివరాలేంటో మనము చూద్దామా. వైశాఖ శుద్ధ తదియ శుభదినమే అక్షయ తృతీయ పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు. సర్వ శుభాలను నిండుగా మెండుగా క్షయం లేకుండా ప్రసాదించే ఈ పుణ్యఘడియలలో ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా అది అనంత పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని శాస్త్ర ఉవాచ. ఈ నేపథ్యంలోనే కొందరు సువర్ణాన్ని కొనుగోలు చేసి పూజా మందిరాల్లో పూజిస్తే తమ ఇంట సిరి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అందులోనూ ఆ స్వర్ణాభరణం ఏదైనా దేవుడి ప్రతిరూపమైతే అది మరింత పూజనీయంగా భావిస్తారు భక్తలోకం. ఈ నమ్మకానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు విచ్చేసే భక్తులకు అందుబాటులో కోరినన్ని శ్రీవారి బంగారు డాలర్లను అందుబాటులో ఉంచింది. బుధవారం అక్షయ తృతీయను పురస్కరించుకొని తిరుమలేశుడి దర్శనార్థం తరలివచ్చే భక్తకోటి ఎంతో ఆనందంగా అంతకు మించిన భక్తితో శ్రీవారి డాలర్లను కొనుగోలు చేసి తమ తమ స్వగృహాలకు ఎనలేని తృప్తితో తిరుగు పయనమయ్యారు.
సుమారు 40 సంవత్సరాల నుంచి శ్రీవారి బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ రోజుల్లో కంటే అక్షయ తృతీయ రోజు శ్రీవారి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన ఉంటుందని ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న డాలర్ల విక్రయ కేంద్రంలో ప్రతి బుధవారం నుంచి మంగళవారం వరకు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా శ్రీవారి డాలర్లను భక్తులకు టీటీడీ విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే మంగళవారం వరకు శ్రీవారి డాలర్లు లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ వేల 31,498 రూపాయలు, 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ వేల 15,971 రూపాయలు, 2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ వేల 6,284 రూపాయలు, 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ వేల 2,704 రూపాయలు, 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ వేల 593 రూపాయలు, 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ వేల 320 రూపాయలు, 10 గ్రాముల శ్రీవారి రాగి డాలర్ వేల 26 రూపాయలు, 5 గ్రాముల శ్రీవారి రాగి డాలర్ వేల 20 రూపాయలు. భక్తులు శ్రీవారి డాలర్లను కొనుగోలు చేసి సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రత్యక్ష దీవెనలు ఈ మహాపర్వదినం రోజు తమకు లభించాయని సంతృప్తి వ్యక్తం చేశారు. வரும்போது இந்த கோல்டு காயின் வாங்கிட்டு போகாமல் இருக்க மாட்டேன். இதை வாங்கிட்டு போனால் செல்வம் பெருகுது, அந்த அளவுக்கு ஒரு சுபிச்சமாக இருக்குது. அதனால் நான் இதுக்காகவே நான் வந்து இந்த இதை வந்து இங்கே பகவான் சன்னதியில் வாங்கணுங்கிறது தான் என்னுடைய நோக்கம். ஓம் நமோ வெங்கடேசாய. నా పేరు పద్మశ్రీ లక్ష్మి అండి. మేము నెల్లూరు నుంచి వచ్చాము. అక్షయ తృతీయ రోజు దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ బంగారం కూడా మాకు శ్రీవారి ప్రసాదం కింద లభిస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఇక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు టీటీడీ వాళ్ళు. మేము అక్కడికి వచ్చి హ్యాపీగా, క్యూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది, వచ్చి మేము హ్యాపీగా బంగారం డాలర్ తీసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. తీసుకుంటాం వల్ల మాకు సంతోష సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి బంగారం బాగుంటుందని ఈ అక్షయ తృతీయ రోజున తీసుకుంటాం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. ఓం నమో వెంకటేశ్వర. ఈ నెల 22వ తేదీన తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 15 నుంచి 31 వరకు వేడుకగా సాగిన రామయ్య బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం టీటీడీ ఈ పుష్పయాగం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పుష్పయాగానికి సంబంధించిన గోడపత్రికను బుధవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో జేఈఓ పొల భాస్కర్ ఆవిష్కరించారు. ఈ నెల 21న సేనాధిపతి ఉత్సవం అంకురార్పణలతో ప్రారంభమయ్యే పుష్పయాగంలో భాగంగా 22వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు మార్చి 15 నుంచి 31 వరకు నిర్వహించాము. ఆ క్రమంలో పుష్పయాగాన్ని కూడా నిర్వహిస్తాము. ఈ బ్రహ్మోత్సవ నిర్వహణలో ఏవైనా సరే తప్పులు జరుగుంటే ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహించడం అనేది సాంప్రదాయం. మరి ఈ కార్యక్రమాన్ని 22వ తారీఖున ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. దానికంటే ముందు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. అట్లాగే ముందు రోజు అంటే 21వ తారీఖున శనివారం రోజున మరి సాయంత్రం స్వామివారు విశ్వక్షేణ వాహనంలో భక్తులకు అందరికీ మాడవీధుల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే శనివారం సాయంత్రం అంకురార్పణ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి పుష్పయాగం అనేది చాలా విశేషమైనటువంటి సేవ కాబట్టి స్వామివారికి చేసేది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కోదండరామస్వామి కరుణా కటాక్షాలకు పాత్రవాలని మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుంచి మే 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో నారాపుర వెంకటేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను జేఈఓ పొల భాస్కర్ ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 29న ధ్వజారోహణం, మే 3న గరుడోత్సవం, 4న కళ్యాణోత్సవం, 5న రథోత్సవం, 8న పుష్పయాగ మహోత్సవాలు విశేషంగా జరగనున్నాయి.
భద్రాచలం అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం వైభవపేతంగా జరిగింది. ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్రమూర్తికి చందనాదులను సమర్పించి శాంతమూర్తిగా ప్రసన్నం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళమూర్తిని అర్చకులు 32 కిలోల చందనంతో అలంకరించి పూజలు నిర్వహించారు. అంతకు ముందు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా అభిషేకం జరిపారు. భక్తులు స్వామివారి కటాక్షాన్ని ప్రత్యక్షంగా తిలకించి ఆలయ ప్రాంగణంలో 32,000 సార్లు సామూహిక నరసింహ మంత్రాన్ని జపించారు. వరంగల్ నగరవాసుల ఆరాధ్య దేవత శ్రీ భద్రకాళీదేవి ఆలయం వార్షికోత్సవాలు కోలాహలంతో పులకిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తిని దివ్య పుష్పమాలల సోయకంతో అలంకరించి కుంకుమార్చన జరిపారు. ఆపై అమ్మవారి శుభ చిహ్నాలను సింహధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి అశ్వవాహనంపై కొలువుదీరిన శక్తి స్వరూపిణి భద్రకాళీదేవికి నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి 7 కాలం పూర్తయిన సందర్భంగా పంచలోహాలతో సిద్ధం చేసిన నూతన ధ్వజస్తంభ కవచ ప్రతిష్టను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటిరాయ స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధనలతో హోమాది క్రతువులను పూర్తి చేశారు. చిత్తూరు నగరంలో చోళరాజులు నిర్మించిన అత్యంత పురాతన శ్రీ వరదరాజస్వామివారి దేవాలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రామానుజుల తిరువిధి ఉత్సవం నగర వీధుల్లో వేడుకగా జరిగింది. శ్రీ వైష్ణవులు, భక్తులు పల్లకిపై దర్శనమిచ్చిన భక్తవ శ్రేష్ఠుడిని సేవించి నీరాజనాలు సమర్పించారు. టీటీడీ అశ్విని వైద్యశాల తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు కొండంత భరోసాగా కల్పించే అపర సంజీవిని, సకల సంపదలను, ఆయురారోగ్యాలను అనుగ్రహ కటాక్షాలతో వరాలుగా గుప్పించే కలియుగ దైవం శ్రీనివాసుడి చెంత తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నెలకొల్పిన ఆరోగ్య కేంద్రం. ఇటు శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు కూడా ఎంతో అమూల్యమైన సేవలను అందిస్తున్న అశ్విని వైద్యశాల విశేషాలు మీకోసం. తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా వెలుగొందుతూ నిత్యం భక్త శోభితంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడి దివ్యధామం. అశేషంగా తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు వెలకట్టలేని సేవలను అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ ఎన్నో సౌకర్యాలతో, మరెన్నో సదుపాయాలతో అనుదినం కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీవారి భక్తుల మన్ననలు అందుకుంటోంది టీటీడి. ఈ సేవాయజ్ఞంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తిరుమలలోని అశ్విని వైద్యశాల. పలు డిస్పెన్సరీలతో భక్తులకు ఉచితంగా ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తున్న అశ్విని ఆసుపత్రి తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహ కూడలిలో ఉంది. 30 పడకలతో నిపుణులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ఈ ఆసుపత్రి తన సేవలను అందజేస్తోంది. తిరుమల యాత్రికులతో పాటు స్థానికులు, టీటీడీ ఉద్యోగులు ఈ వైద్య కేంద్రం ద్వారా వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో సాధారణ రోగాలతో పాటు కంటి వ్యాధులు, షుగర్, బీపీ, చర్మ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. 1980 ఏర్పాటైన అశ్విని ఆసుపత్రిలో రోజుకు 500 నుంచి 550 మంది వరకు చికిత్స పొందుతూ ఉంటారు. పూర్తి స్థాయి వైద్య పరికరాలతో భక్తులకు ఎటువంటి ఆపద వాటిల్లినా ఎల్లవేళలా తగు సేవలను అందజేయడానికి అశ్విని వైద్యశాల సిబ్బంది సిద్ధంగా ఉంటారు. 1985 ప్రారంభించిన రక్త నిధి ద్వారా దాతల నుంచి రక్తం సేకరించి అత్యవసర సమయాల్లో ఎందరికో ప్రాణదానం చేయగలుగుతున్నారు. ఇలా అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి ఉచితంగా 300 రూపాయల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు చిన్న లడ్డు, టీటీడీ తరపున ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.
ఇక అశ్విని ఆసుపత్రికి అనుబంధంగా సేవలందిస్తున్న అపోలో వైద్య కేంద్రం ద్వారా హృద్రోగులకు చేయూత లభిస్తోంది. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి వీలుగా 2 అంబులెన్సులు, అపోలో ఆధ్వర్యంలో 1 అంబులెన్స్, 108 అంబులెన్సులు 5 అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అశ్విని ఆధ్వర్యంలోని ప్రథమ చికిత్సా కేంద్రాల ద్వారా అలిపిరి పాదాల మండపం, రాజగోపురం, 1500 మెట్టు, భాష్యకారుల సన్నిధి, పిఏసి 2, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి ఆలయం వద్ద భక్తులకు ఎల్లవేళలా వైద్య సహకారం అందుబాటులో ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వేలాదిగా తిరుమలకు చేరుకునే భక్తులు తమకు ఎదురైన చిన్న చిన్న అవాంతరాలను ఆ దేవదేవుడి ఆశీస్సులతో, టీటీడీ అశ్విని వైద్యశాల సహకారంతో అధిగమించి తిరుమల యాత్రను సంతోషంగా పూర్తి చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి వైశాఖ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి మహామూర్తిని పుష్పాభరణాల శోభితంగా కొలువదీర్చి అష్టోత్తర పూజలతో హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ లలిత శివకామేశ్వరి ఆలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన భక్తిరసభరితంగా జరిగింది. అక్షయ తృతీయ శుభవేళ సమస్త మంగళాలను మెండుగా ప్రసాదించే వరాల తల్లి శ్రీ లలితాదేవి, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ లభించాలనే సత్సంకల్పంతో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనాన్ని చందనాది మంగళ ద్రవ్యాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై గురు రాఘవేంద్రుడి ఉత్సవమూర్తికి లక్ష మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను పురవీధుల్లో పల్లకిపై ఊరేగిస్తూ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై కళ్యాణ పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో వేణుగోపాలుడి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు జగిత్యాలలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి రజత కవచమూర్తిని పుష్పమాలలతో అలంకరించి ధూప దీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు లోక కళ్యాణార్థం కోటి శివలింగార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగాలు, అలాగే శ్రీచక్రపురంలో స్ఫటికలింగ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ మహాక్రతువులో భాగంగా బుధవారం సాయంత్రం నగర వీధుల్లో భారీ శోభాయాత్ర నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాలు పంచుకున్నారు.
విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో కృత్తికా నక్షత్ర పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పుష్పమాలలు, రజత ఆభరణాలు అలంకరించి ఆరాధనలు నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూప దీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీ మహాగణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై గర్భాలయంలో అత్యంత రమణీయంగా కొలువుదీరిన శ్రీ పొన్ని అమ్మవారిని రజత శోభిత ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలతో హారతులు సమర్పించారు. కడప నగరం పెద్దబెస్త వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహాగణపతి సైత సుబ్రహ్మణ్య హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వరంగల్ నగరం కాశీబుగ్గలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ రంగనాథ భక్తాంజనేయ స్వామివార్ల ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రధాన దైవం శ్రీ కాశీ విశ్వనాథ సైత ఉపాలయాల్లో వెంచేసిన పలు దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేక మహోత్సవంలో వినియోగించే పూజా ద్రవ్యాలను, పవిత్ర నదీ జలాలను నగరంలో శోభాయాత్రగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు ఈ భక్తి ఉత్సవంలో పాలు పంచుకుని మహేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. ఇటు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సర్వమంగళకారిణి మహేశ్వరి రాజరాజేశ్వరిని చక్కటి అలంకరణలో కొలువదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం అక్షయ తృతీయ పూజలతో శోభిల్లింది. మహాగణపతి పంచలోహమూర్తికి అభిషేకం జరిపారు. ఆపై చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి మూలమూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఇటు నల్లకుంటలోని శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాంబకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఓంకార శక్తి స్వరూపిణి, లోక శుభంకరిణి, పావన శ్రీ శారదాదేవి ముగ్ధ మనోహర మూర్తిని నవరత్న ఖచ్చిత సువర్ణ ఆభరణాలు, దివ్య సుగంధ భరిత పుష్పమాలతో అలంకరించి అష్టోత్తరాలు పఠించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే బంజారా హిల్స్ ఇస్కాన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా యాగశాలలో పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేద పండితులు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. కరీంనగర్ భరత్నగర్లోని శ్రీ అనంత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా మహాగణపతికి అభిషేకాలు జరిపారు. ఆపై నాగస్వరూపంలో పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్తులు భక్తి ప్రపత్తులతో క్షీరాభిషేకాలు నిర్వహించి ధూప దీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 16,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.